హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బిహార్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నమాట సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే మీ గార్డెన్ క్లీనింగ్ చూపిస్తున్నాను అండి ఈరోజు సో అది కాకుండా అప్డేట్ కూడా చూపిస్తాను అనమాట ఇది మీకు అందరికీ తెలిసిందే మన దగ్గర అసలు ఏమేమి చెట్లు ఉన్నాయి అనేసి నని కాకపోతే మ్యాటర్ ఏంటి అని అంటే ఇది ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు మనమైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాం చూస్తున్నారా అసలు మన గార్డెన్లో నేను మీకు ఎప్పుడు క్లీనింగ్ అనేది చూపించలేదు కానీ మీకు అందరికీ తెలుసు మన తిరుపతిలో అసలు ఎలా వర్షాలు పడినాయి దానివల్ల మనకి ఇంట్లో గార్డెన్ ఎలా పాడైపోయింది అనేసి అని మీకు తెలుసు కదా అది మీకు చూపిద్దాము యూనో మేము ఎలా క్లీన్ చేస్తున్నాం గార్డెన్ని మళ్ళీ ఎట్లా రీబిల్డ్ చేసుకుంటాను అనేసి అని చూపిస్తాను అనేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే మనకి గ్రౌండ్ వచ్చి కొంచెం సన్నగా పొడుగ్గా ఇలా ఉంటుంది కదండి ఒక సైడ్కి సో ఇక్కడ అంతా కూడా ఇది సెంట్ సెంటు జాజుల చెట్టు కదండీ అక్కడ అంతా కూడా క్లీన్ చేస్తా ఉండం అనమాట ఇక్కడ మీరు వెనక చూస్తూ అంటే మా హస్బెండ్ కానివ్వండి మా మదర్ కానివ్వండి ఈవెన్ నేను కూడా కానివ్వండి మా డాడీ అందరం కూడా మేము క్లీన్ చేస్తున్నామండి ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి అసలు తులసి చెట్లు కానివ్వండి ఎక్స్ట్రాగా అండ్ మోర్ ఓవర్ ఈ గడ్డి అంతా కూడా ఈ కసువు అంటారు కదా అవంతా కూడా వచ్చేసినాయి అనమాట ఇది కనుక మీరు చూస్తే మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన తులసి అండి ఇక్కడ ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే ఉండే తులసి అనమాట ఈ తులసిని అంతా కూడా నేను హార్వెస్ట్ చేసి ఈరోజు దేవుడికి మాలగా కట్టి మీకు చూపిస్తానండి అలాగే ఇక్కడ చూసారంటే అసలు ఎంత పొడుగు మల్లె చెట్టు తీగలో చూడండి మీకు అందరికీ తెలుసు ఇది మధ్యలో ఉండేది మల్లె చెట్టు అనేసినని అది కాకుండా ఈ మల్లె చెట్టు ఎంత పొడుగ్గా తీగలు కిందికి వదిలేసిందంటే మీరు అక్కడ అక్కడంతా కూడా ఉన్నాయండి అలాగే పొడుక్కి వచ్చేసింది ప్లస్ వాటికి కాయలు కాయటం లేదు పువ్వులు కాయటం లేదు సో దట్ సో దట్ మనం తీసేస్తున్నాం అనమాట చెట్లకి అంతా కూడా వేస్ట్గా ఉండేవి వద్దు అనేసినని ఇవందరికీ మీకు తెలుసు కదండి పాదులు బీరకాయ పాదులు అవంతా కూడా ఉన్నాయి కదా అవన్నిటిని కూడా తీసేస్తున్నామండి ఇవంతా ఎక్స్ట్రా అనమాట వీటి వల్ల చెట్టుకి మిగతా చెట్టు కూడా ఎనర్జీ అనేటివి కోల్పోతూ ఉంటాయి చూడండి కట్లు అన్నీ పడిపోయినాయి వర్షానికి నేను చూడండి బంతి చెట్లు ఎండిపోయినటివి అన్నీ తీసేసి ఏవైతే బాగున్నాయో చెట్లు అవిటిని అండి ఇలాగ డ్రై అయిపోయి చచ్చిపోయినటివి అన్నిటిని కూడా తీసేస్తున్నాను అనమాట తులసి చెట్లు అంతా కూడా తీసేసి మాల కట్టి దేవుడికి వేస్తానండి లాస్ట్లో ఫోటో పెడతాను మీకు సో ఇప్పుడైతే వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నాం అనమాట చెట్టులో ఏదైతే కుండీలో కానివ్వండి నేలపైన కానివ్వండి మొక్కలు వేస్ట్ ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా తులసిని కొంచెం కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేస్తున్నానమాట కట్ చేసుకొని ఇటు చూస్తున్నారు కదా నా ఒళ్ళు ఇదంతా కూడా మాలగా కొడుతా అంటనండి దేవుడికి చూస్తున్నారు కదా ఇదంతా కూడా దారంతో మాలగా కుడుతున్నా అనమాట ఇలాగే ఇక్కడ ఉండే చెట్టులో కోసిన తులసినంతా కూడా నేను మాలగా కుడుతున్నా అండి ఏది కూడా వేస్ట్ చేయటం లేదు చూడండి ఇదంతా కూడా ఇంకా పెండింగ్ ఉంది కుట్టి చూపిస్తా గార్డెన్ అయితే క్లీన్ చేసామండి ఇప్పుడు నేను మీకు మార్నింగ్ అయింది మొక్కలు కూడా పువ్వులు ఎలా కాస్తున్నాయి మన చెట్లు ఏమేమి కాస్తున్నాయి డైలీ చూపిస్తాను అందరికి తెలుసు మన గార్డెన్ లో ఏమేమి చెట్లు ఉన్నాయని మార్నింగ్ అయితే పూలన్నీ పూస్తాయని ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదండి హైబ్రిడ్ పేపర్ ప్లాంట్ లాస్ట్ టైం నాటుకున్నప్పుడు కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్ ఆ తర్వాత మళ్ళీ మనం నాటాక చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్తగా పూసిన పూలండి ఇవన్నీ సో మీకు చూపిస్తున్నానండి ఎంత చిన్న హైబ్రిడ్ ప్లాంట్ చిన్న బాటిల్లోనే నేను పెంచుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంత చిన్న డబ్బాలోనే పెంచుతున్నాను అనమాట సో ఇవంతా కూడా మీకు తెలుసు కొమ్మలతో నాటుకున్న రోజా చెట్లు ఇప్పుడు చూడండి మొగ్గను కోసినాను పువ్వుని పువ్వుని కోయడం కాకుండా ఇంకా ఎన్ని పూలు ఉన్నాయి అనేసి నన్ను ఇది మీకు తెలుసు విత్తనంతో నాటుకున్న విత్తనంతో నాటుకున్న వంకాయ చెట్టు చూడండి ఎంత బాగా పూలు పూస్తున్నాయో ఇవంతా మీకు తెలిసిందే రోజా చెట్లు చూడండి మొగ్గలు కాస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి అండి ఒక ఐడియా కోసము మన దగ్గర ఇప్పుడు మళ్ళా ఫ్లవర్స్ ఎలా కాస్తున్నాయి ఎలా మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ మీరు చూడండి అసలు ఎన్ని మొగ్గలో అసలు అయితే చిట్టి రోజాలకి ఎంత బాగా పూస్తుంది అనేసినని వీటికి అన్నిటికీ మనము ఎరువులు ఎలా వేసాము అవి అనేసి అనమాట కొమ్మలతో నాటుకున్నానండి ఇది ఎలా నాటుకున్నానని ఆల్రెడీ ఒక సపరేట్ గా వీడియో చేశాను అనమాట మీరు వీడియోస్ లో కనుక చూస్తే లిస్ట్ లో కనిపిస్తుంది మార్నింగ్ అయ్యే గుందుకి చిన్న చెట్లు మందార పూలు ఎన్ని కాసినాయో మీరు బ్యాక్ సైడ్ అంతా కూడా చూస్తే మనం ఈవినింగ్ క్లీన్ చేసుకున్నాం కదండి ఆ తర్వాత గార్డెన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను అనమాట అన్నిటికంటే మందార పూలు ద బెస్ట్ ఫ్లవర్స్ అండి ఎందుకంటే డైలీ కాస్తా ఉంటాయి మొగ్గలు ఉంటే అసలు ఎంత చిగురు ఎంత పూత చూడండి నేను మీకు ఒక్కొక్కటిగా మన మన గార్డెన్ లో కాసిన ఫ్లవర్స్ అన్ని పిక్చర్స్ పెడతాను అది వచ్చి పర్పుల్ కలర్ అండి ఇది వచ్చి వైట్ కలర్ పేపర్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట జాంకాయ అండి మన చెట్లో అసలు సైడ్ కొమ్మకి ఎంత లావుగా కాస్తాందో చూపిస్తుంది సీజనల్ ప్లాంట్స్ అండి స్మాల్ సైజ్ ప్లాంట్స్ అనమాట ఫ్లవర్స్ చూడండి కొత్తగా కాసిన నిమ్మకాయలు అండి పెద్దది వాటిలో నేను ఒకటి హార్వెస్ట్ కూడా చేశాను చూడండి దానిమ్మకాయ చెట్లు అసలు ఎంత పూత ఎంత పిందులు ఉన్నాయో అందరికి తెలుసు మన ఇంట్లో అసలు ఎన్ని బంతి చెట్లు ఉన్నాయో కానీ నేను మీకు అండి తులసి మాల డెకరేషన్ చేసామండి మార్నింగ్ మన చెట్లు ఒకటివి మన చెట్లు వస్తున్న తులసి మాలండి హార్వెస్ట్ చేసి దేవుడి కట్టపెట్టామండి వీడియోలు అన్నీ కూడా మీకు ఎంతగానో నచ్చాయనుకుంటున్నాను ప్లీజ్ లైక్ టు మై వీడియోస్ అండి అలాగే మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేయాలి అలాగే మీరు ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి నన్ను కూడా మీరు దయచేసి సపోర్ట్ చేయండి టేక్ కేర్ బాయ్ బై సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో